సింపుల్ అండ్ ఈజీ థ్రెడ్ వర్క్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను. చాలా సింపుల్ డిజైన్, ఎవరైనా వేసేయగలుగుతారు. దీన్ని కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకోవాలి. ఇది రెండు వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా, రెండు వరుసలు వదిలేసుకుని రెండు వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి. ముందుగా అవుట్లైన్ కుట్టుకోవాలి. అవుట్లైన్ కుట్టడానికి కాడ వర్క్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇదే కాదండి, ఇంకా చాలా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. అసలు బేసిక్ స్టిచ్చెస్తో ఈజీగా బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లేజీ లేజీ స్టిచ్తో ఒక్కొక్క లైన్ కుట్టుకోవాలి. అంటే గొలుసు కుట్లో ఒక సింగిల్ లైన్ వేస్తే దాన్నే లేజీ డేజీ అంటారు. ఈ విధంగా ఒక్కొక్క లైన్ వేసుకుంటూ వచ్చేసేయండి. రౌండ్గా వేయడం అయిపోయిన తర్వాత పై వైపుకి వేసుకోవాలి. లైన్స్ ఎలాగైతే డ్రా చేసుకున్నామో ఆ విధంగానే లైన్స్ వేసేసేయండి ఒక్కొక్కటి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసుకోండి. ముడి ఎలా వేయాలో చూడండి. నెక్స్ట్ ఇంకొక సిల్క్ దారం తీసుకుని దీన్ని నాలుగు వరుసలు ఎక్కించుకోండి. అంటే రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుందిగా, చివరి నుంచి ముడి వేసుకోండి. ఇక్కడ ముడుకుట్టుతో వేసుకోవాలి ఒక్కొక్కటి. ముడుకుట్టు ఎలా వేయాలో చూడండి. నీడిల్ పైకి తీసుకుని నీడిల్కి ఈ దారాన్ని టూ టైమ్స్ రోల్ చేసుకుని మనం ఎక్కడైతే నీడిల్ తీసామో అక్కడి నుంచి కింద దింపేసేయండి. దారం మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఈ విధంగా ముడుకుట్టు వేసేసేయాలి. లెజిటేజీ స్టిచ్ మధ్యలో నుంచి ఒక్కొక్క సింగిల్ లైన్ వేసుకుంటూ రండి. సేమ్ దారంతో, అంటే అదే నాలుగు వరుసల దారంతో వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ మిడిల్లోంచి కొందన్ని స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా చేసుకున్న సింపుల్ బుటా వర్క్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో చూసారా. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.